ధనుసు రాశి వారికి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేసి మంచి ఫలితాలను పొందగలుగుతారు. కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది, ప్రమోషన్ లభిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది. మీకంటే కూడాను స్త్రీలు ఆధిక్యంలో ఉంటారు. ఇంటర్వ్యూలలో వాళ్ళని దాటుకొని మీరు సానుకూల ఫలితాలు సాధిస్తారు, ఉద్యోగాన్ని పొందుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది, నూతనమైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, నూతనమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు, నూతనమైనటువంటి గృహ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. చిరకాల కోరిక, స్వగృహ నిర్మాణం అనేటువంటి కోరిక నెరవేరుతుంది. ఈపాటికి ఇల్లున్న వాళ్ళు మరొక గృహాన్ని కొనుక్కునే పరిస్థితి గోచరిస్తుంది. అయితే ప్రతి విషయంలోనూ ఏదో ఒక రకమైన ఆటంకాలు, మానసికమైన అప్రశాంతత కలుగుతుంది. కారణం ఏంటంటే నడుస్తున్నటువంటిది ఏలినారు శని, జన్మరాశిలో శని ఉన్నాడు. ఈ కారణం చేత ఇబ్బందులు పడతారు. కనుక మీరు ఈ ఏలినారు శని దోష పరిహారార్థం 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర భాస్మోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా నవగ్రహాల దగ్గర శనేశ్వర స్వామి వారికి నలుపు పొత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది, శనేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను మహాచింత పొడిని, సిద్ధగంధాన్ని ఉపయోగించి మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్లే ముందు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.